మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ముఖ్యమైనటువంటి స్థానాన్ని పోషించాడు ఋషి. మనందరం ఎలా జన్మించామో అలాగే సామాన్యమైనటువంటి మనుష్యునిగా జన్మించిన వాడై ఉండవచ్చు, లేదా కారణజన్ముడై ఆయన యొక్క జన్మ గురించి మనం ప్రశ్నించడానికి వీలులేనటువంటి వాడై ఉండవచ్చు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మృకండు మహర్షికి మార్కండేయుడు జన్మించాడు. పరమశివుని యొక్క వరం చేత, అనుగ్రహం చేత జన్మించాడు. వేదవ్యాసుడు అవతార స్వీకారం చేశాడు. పరాశక్తి యొక్క అనుగ్రహం చేత మహానుభావుడు పరాశర మహర్షి అంతటి వాడి తేజస్సు కదిలి సత్యవతీదేవి ఎందు ప్రవేశిస్తే సద్యగర్భమునందు వేద విభాగం కోసం నారాయణుడు వ్యాసుడై అవతరించాడు. వశిష్ఠుడు అగస్త్యుడు కుంభ సంభవులై జన్మించారు. వాళ్ళందరూ కూడా మహర్షులే, కానీ ఆ మహర్షుల యొక్క జన్మలను మనం ఎత్తి చూపించకూడదు. అదేమిటండి కలశలోంచి పుట్టడం ఏమిటండి అని అనకూడదు. ఎందుకు అనకూడదు అని అడిగారు. అడిగితే దానికి ఎందుకు అడగకూడదని శాస్త్రం చెప్పిందంటే, ఒక్కొక్కప్పుడు మనందరినీ ఉద్ధరించడానికి ఒక మహాపురుషుడు పుట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆయన పుట్టాలి అంటే ఆయన పుట్టడానికి కారణమైన రీతిలో ఇంకొక మహాపురుషుడి యొక్క తేజస్సు కదలాలి. అందుకు ఆయన కామమోహితుడు అవుతాడు. ఆయన కామమోహితుడు అవడానికి కారణము చెప్పడం కుదరదు. ఒకప్పుడు వ్యాసుడంతటి వాడు చిలుక రూపంలో ఉన్నటువంటి అప్సరసని చూసి కామమోహితుడయ్యాడు. చిలుకని చూసి కామమోహితుడై స్ఖలనమైనటువంటి తేజస్సు అరణియందు పడితే అందులోంచి శుక మహర్షి ఉద్భవించారు. పుట్టుకతో జ్ఞానులైనటువంటి వారు ఇద్దరే, ఒకడు శుకుడు ఒకడు వామదేవుడు. అంతటి మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుడి తేజస్సు కదలాలి. అందుకని అమ్మవారు కామమోహితుణ్ణి చేస్తుంది తప్ప అసలు ఆయనకి కామమునకు వశుడయ్యేటటువంటి అగత్యము ఉండదు. అందుకే మహాత్ముల జన్మలను విమర్శ చెయ్యవద్దు, అలా సంభవిస్తుందా అన్న ప్రశ్న జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు. వాళ్ళకి జన్మత మనం రుణపడిపోయి ఉంటాం, అందుకే ఋషి రుణము అంటారు. ఆ ఋషి ఈ దేశంలో ప్రధానమైనటువంటి స్థానంలో నిలబడతాడు. అందుకే ఋషికి తర్పణం ఉంది శాస్త్రంలో, ఋషి తర్పణము అని వ్యాసమహర్షికి తర్పణం చేస్తాం. అటువంటి తర్పణ పొందడానికి అధికారం పొందినటువంటి ఋషికి జన్మత ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రుణపడిపోయి ఉంటారు. రుణపడిపోయి ఉంటారు కాబట్టి రుణం ఎలా తీరుతుంది అని అడిగారు. అడిగితే దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అని పుట్టుకతో మూడుంటాయి. దేవరుణం తీరాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప దేవతల యొక్క రుణం నుంచి విముక్తుడు కాడు. అంచేత ధర్మపత్ని యందు సంతానాన్ని కంటే తప్ప పితృరుణం నుంచి విముక్తుడు కాడు. మూడవది ఋషి రుణం. శ్రీరామాయణం, మహాభారతం, భాగవతం లాంటి గ్రంథాలు ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఎన్ని ఉన్నాయన్న దాన్ని బట్టి ఆ ఇంటి సంస్కారం చెప్పరు. ఆ ఇంట కనీసం రామాయణానికి సంబంధించినటువంటి 7 కాండలు కనపడలేదనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని పెద్దలు వేరొక రకంగా లెక్క వేస్తారు. ఎందుకంటే ఆ ఇంటికి రామాయణంతో సంబంధమేం లేదు, ఆ ఇంటికి భారతంతో సంబంధం లేదు, ఆ ఇంటికి భాగవతంతో సంబంధం లేదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అవక్కర్లేదు. అంటే వాళ్ళకి అసలు ఋషి రుణం తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం లేదు. కాబట్టి ఋషి రుణం తీరాలి అంటే ఋషులిచ్చినటువంటి వాంగ్మయాన్ని చదవాలి. అందుకే సూర్యుడు చంద్రుడు ఉంటే ఒక రోజు, సూర్యచంద్రుడు ఇద్దరూ ఉంటే ఒక రోజు ఎలా అవుతుందో వ్యాసుడు వాల్మీకి కలిస్తే సూర్యచంద్రులతో కలిసిన ఒక రోజు లాంటిది. మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో. వాల్మీకి మహర్షి ఆదికావ్యమైనటువంటి రామాయణంలో సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు. ధర్మమునకు ఆలవాలములు రామాయణ భారత భాగవతములే. రామాయణ భారత భాగవతాల్లో కనీసం 1 శ్లోకం కూడా చదవలేదు అని గుర్తేమి అంటే, నాకు వచ్చు కానండి, మా ఇంట్లో పుస్తకం లేదండి, కుదరదు.
ఎందుచేత నీకు అనురక్తి ఉన్నది అంటే అది ఉండి తీరుదు. నాకు ఓ కొబ్బరికాయ అంటే ఇష్టం అనుకోండి, ఇంటికి పెద్దలు ఎవరైనా వస్తే ఓ కొబ్బరికాయ ఇవ్వాలి, అందుకని ఇంట్లో ఎప్పుడూ ఓ కొబ్బరికాయ ఉంచుకుంటాను. ఓ కొబ్బరికాయ ఒకటి తాంబూలంలో పెట్టిస్తే నేను పూర్ణ ఫలాన్ని ఇచ్చినట్టు, కాబట్టి నేనప్పుడు వారికి పరిపూర్ణమైన గౌరవం చేసినట్లు, కాబట్టి ఇంట్లో ఓ కొబ్బరికాయ ఉంచుకుందాం అనుకున్నాను అనుకోండి, నా ఇంట కొబ్బరికాయ లేకపోవడం ఉండదు. నేను ఋషి రుణం తీర్చుకోవాలి. ఖాళీ ఉన్నప్పుడు కనీసం ఒక్క శ్లోకం ఎప్పుడైనా తీసి చదవాలి. శ్లోకం చదవడం రాకపోతే తాత్పర్యం చదవాలి. కనీసం తాత్పర్యం చదవకపోతే నా రుణం ఉండిపోతుంది. రుణం ఉండిపోతే ఊర్ధ్వలోక వాసం ఇవ్వరు. ఎలా చెప్తావు అంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. కోటేశ్వరరావు చెప్పాడని నిజం కాదు, కోటేశ్వరరావు చెప్పలేదని అబద్ధం కాదు, శాస్త్రం చెప్పింది సత్యం. ఋషి రుణం తీరాలి అంటే ఋషి ప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి, శ్రీరామాయణం చదవాలి, భారతం చదవాలి, భాగవతం చదవాలి. చదివిన తర్వాత అనుమానం ఏర్పడింది, పిచ్చి నేను తెలుసుకునే అధికారం ఉంటే నాకు చెప్పండి అని పరిప్రశ్న చేసి వారిని సేవించి వారి వలన జవాబు పొందాలి. అలా పొందకపోతే వాడిని ఏమంటారంటే, చూపు ఉన్నవాడే కానీ లోచూపు లేనివాడు అంటారు. లోచూపు అంటే పైకి చూడడానికి ఈ కన్ను ఉంటుంది, లోపలికి చూసుకోవడానికి ఓ కన్ను అవసరం. ఆ కన్నుకే ఉపనయన సంస్కారము ద్వారా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి తండ్రి అందిస్తాడు. యజ్ఞోపవీతం వేసుకునే అధికారం లేకపోతే వాళ్ళు ఎప్పుడూ పౌరాణిక వాంగ్మయాన్ని చదవచ్చు, దానికి అభ్యంతరం ఏమీ ఉండదు. రామాయణ భారత భాగవతాది గ్రంథములను చక్కగా చదువుకోవచ్చు. యజ్ఞోపవీతం ఉన్నవాడు ఎప్పుడూ అసౌచ్యంతో ఉన్నవాడితో సమానం. వాడు తన కర్మ తాను చేయడానికి కానీ ఉత్తమమైన కర్మలు చేయడానికి కానీ అధికారాన్ని పొందడు. ఎందుకని అంటే సంధ్యాహీన అశుచిహి స్వకర్మసు నిత్యకర్మసు. వాడు తన కర్మ తన చేసుకోవడానికి కానీ ఏ పవిత్ర కర్మ చేయడానికి కానీ శౌచ్యంతో ఉండడు. నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, ఇది కోటేశ్వరరావు గారు చెప్తున్నారని మీరు అనుకోకూడదు, నేను ప్రమాణవాక్యంతో చెప్తున్నాను. అది శాస్త్ర ప్రోక్తం, ఏది ఎలా ఉండాలి అన్నది శాస్త్రం చెప్పింది. ఇప్పుడు నేను ఇలా పంచకట్టుకోకపోతే నేను ఉపన్యాసం చెప్పగలను. నేను ప్యాంటు షర్టు వేసుకొచ్చినా, కోటు వేసుకుని టక్ చేసుకొచ్చినా కూడా నేను చెప్పగలను, కానీ ఎందుకు చెప్పను అంటే, శాస్త్రం ఒక మాట అంది, వికచ్ఛ అనుత్తరీయస్య నగ్నస్య అవస్త్రయేవచ అంది వేదం. నువ్వు గోచి పోసి పంచి కట్టుకోకుండా శాస్త్రాన్ని మాట్లాడితే నువ్వు నగ్నంగా కూర్చుని వేదికలో మాట్లాడినట్టు, కాబట్టి నువ్వు గోచి పోసి పంచి కట్టుకుని మాట్లాడు. ఇప్పుడు మాట్లాడడం ప్రధానం కాదు, ఎలా మాట్లాడాలి అంటే నాకు వేదం మీద నమ్మకం ఉంటే నేను గోచి పోసి పంచి కట్టుకుని మాట్లాడాలి. రేపు నేను తిరిగి వెళ్ళిపోయి విమానం ఎక్కేటప్పుడు ఇలా కట్టుకున్నానా అన్న దాంతో సంబంధం ఉండదు, అది నా ప్రయాణం. అందుకే ధర్మం మారిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అలా రాకూడదు, నేను పంచి కట్టుకునే రావాలి. పంచి కట్టుకోవడం నామోషితో కూడుకున్నది, చాలా తక్కువ వ్యవహారం కాదు. పంచి కట్టుకున్నాడు అంటే పరమ పవిత్రమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు. కాబట్టి దేనికైనా కూడా ఎలా ఉండాలి అన్నది ఋషి చెప్పాడు. ఋషికి ఎక్కడది ఈ విషయం అంటే, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాన్ని కృత్వాభివదన్యదాస్తే అంది. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమేశ్వర స్వరూపం వేదము ఆయన ఎందుండిపోయింది. వేదం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి వచ్చింది. ఆయన మాట్లాడితే, పరమేశ్వరుడు మాట్లాడితే ఋషి విన్నాడు తపస్సులో, చెవిన పడింది. పడిన దాన్ని ఆయన మళ్ళీ శిష్యుడికి చెప్పాడు. అందుకే దేని ఏది ప్రధానము అంటే చెవి ప్రధానం. వేదం పుస్తకంలో చూసి చదువుతానంటే కుదరదు, ఉదాత్త అనుదాత్త స్వరితమన్న స్వరంతో చదవాలి. స్వరం గురువుగారి దగ్గర కూర్చుంటేనే వస్తుంది. ఇప్పుడు శిష్యుడు పట్టుకుంటాడు, ఆ స్వరంతో చదువుతాడు. స్వరభంగం అమ్మకూడదు ఒక్క సామగానమనందు తప్ప. కాబట్టి ఇప్పుడు స్వరంతో గురువుగారు చెప్తుంటే శిష్యుడు చెవి ద్వారా వింటాడు. చెవి ప్రధానంగా ఉన్న విద్య కాబట్టి దానికి శృతి అని పేరు. ఇప్పుడు ఈ శృతి ఎప్పుడూ కూడా అక్షరములలో పొరపాటు రాకూడదు. రాకుండా ఉండాలంటే ముద్రణ అన్నాను అనుకోండి, ఇవాళ ఒకడికి అర్థమైనట్లు ఆ అక్షరం అలా రాస్తాడు, రేపు పొద్దున్న ఇంకొకలా రాస్తాడు. ఇప్పుడు కంప్యూటరే ఉంది,
కంప్యూటర్లో ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగు పాంట్ అని పడుతూ ఉంటుంది. అందులో నేను వి అన్నాను అనుకోండి, విఐ అని కొట్టారనుకోండి మీరు ఇంగ్లీష్ లెటర్స్, అది వి అని వాకి గుడిస్తుంది. అదే జ్ఞానము అన్నాను అనుకోండి, సంస్కృతంలో ఉన్న జ్ఞా లేకపోతే తెలుగులో ఉన్న జ్ఞా అది ఇవ్వలేదు, అది ఇవ్వలేక జా కింద నా ఒత్తేస్తుంది. అంటే ఒక అక్షరం అంత ముఖ్యం. అక్షరము మారిపోయిందనుకోండి ఉచ్చారణ మారిపోతుంది, ఉచ్చారణ మారిపోయిందనుకోండి శబ్దశక్తి పోతుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని, అది అమ్మవారి స్వరూపం. అందుకే వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రమాణం కాబట్టి పుస్తకం మీద ఆధారపడ్డాన్ని అంగీకరించరా. గురువుగారి నోటి వెంట వచ్చిన దాన్ని శిష్యుడు స్వరంతో పట్టుకుని నేర్చుకుంటాడు, అలా అనుశ్రుతంగా అది వెళ్ళిపోతూ ఉంటుందంతే. ఇప్పుడు అలా వేదాన్ని ఋషి మనకు అందించాడు, అందించినటువంటి ఋషి మనకి లోకంలో ఒక విషయాన్ని నేర్పాడు. ఏది నేర్పాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు ఈ నాలుగే అడుగు. అందుకే వాటికి పురుషార్థములని పేరు. పురుషార్థములు ఏవి అని అడిగారనుకోండి, ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు. ఇందులో ప్రయోజనము అంతిమ ప్రయోజనము మోక్షము. మోక్షం అంటే విడుదల. దేని నుండి విడుదల? జనన మరణ చక్రము నుండి విడుదల. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనన మరణ చక్రాన్ని వర్ణిస్తూ గీతాంజలిలో ఒక అద్భుతమైన మాట అంటాడు, ఓ చంటి పిల్లవాడు ఆకలితో ఉన్నప్పుడు తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒక స్తన్యంలో ఉన్నటువంటి పాలు పిల్లవాడికి ఇస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పాలన్నీ కూడా కడుపు నిండా పిల్లవాడు తాగేశాడు కానీ ఇంకా ఆకలితో ఉన్నాడన్న అనుమానం వచ్చినప్పుడు ఒడిలో ఉన్న పిల్లవాడిని ఇటువైపు నుంచి అటువైపుకి తిప్పి రెండవ స్తన్యంలో ఉన్నటువంటి పాలు వాడి నోట్లోకి స్రవింప చేయడం ప్రారంభం చేసినప్పుడు ఇటు నుంచి అటుకి తిరిగిన మార్పు ఎలా ఉంటుందో, ఒక శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి ప్రవేశించడం జీవుడికి అలా ఉంటుంది అని అన్నాడు. భాగవతంలో పోతన గారైతే ఇంకా అద్భుతంగా వర్ణించారు, ఒక గొంగళి పురుగు ఆకు మించి పాకి ఆకు చివరిదాకా వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఆకు మీదకి తల ఎత్తి వేసి వంగినటువంటి ఆకు మీద జాగ్రత్తగా స్థిరపడి వెనక శరీరాన్ని లాక్కుంటూ ఆ ఆకు మించి పక్కనున్న ఆకు మీదకి వెళ్ళిపోయి వెనక ఉన్న ఆకుని వదిలిపెట్టేసినట్టు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వేరొక శరీరంలోకి వెళ్ళి